అసలు కుజదోషం ఉన్న వ్యక్తికి ఇంకొక కుజదోషం ఉన్న వ్యక్తినే ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలి? వారిద్దరికి వివాహం జరిపించినప్పుడు ఆ భర్త మరణించడం తజ్జమని శాస్త్రం తేల్చి చెప్పలేదు. ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి చక్కటి పరిహారం అద్భుతమైన తంత్రం ఒకటి చెప్పబడింది. శ్రీమాత్రే నమః. పరాశర మహర్షి తాను రాసిన బృహత్ పరాశర హోర శాస్త్రంలో కుజదోషం గురించి ప్రస్తావించారు. ఒక స్త్రీ జాతకంలో 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో కుజగ్రహం నుండి ఆ గ్రహానికి ఇంకొక శుభగ్రహం యొక్క దృష్టి లేకుండా ఉన్నట్లయితే అట్టి స్త్రీ యొక్క భర్త వివాహమైన అతి కొద్ది కాలానికి మరణించటం కానీ లేదా దూరం అవటం కానీ జరుగుతుంది అని రాశారు. భార్య భర్తలలో భార్యకు మాత్రమే కుజదోషం ఉంటే ఆమెకు వైధవ్య యోగం తప్పదని చెప్పటం సరికాదు. స్త్రీలకు కుజదోషం ఉండి పురుషుడికి లేక వారిద్దరికి వివాహం జరిపించినప్పుడు ఆ భర్త మరణించడం తజ్జమని శాస్త్రం తేల్చి చెప్పలేదు. ఇది సగం సగం అవగాహన ఉన్న విషయం. వారి వైవాహిక జీవితం మాత్రం 3 తగవలు 6 కొట్లాట్లు అన్న చందాన ఉంటుంది. వారు జీవితకాలం అంతా కలిసి కాపురం చేయటం జరగకపోవచ్చు. ముఖ్యంగా 31-36 సంవత్సరాల వయసు మధ్యన వీరు జీవితంలో కలతలు అశాంతి తగవులు ఎక్కువగా ఉంటాయి. విడాకులు తీసుకోవడం కానీ విడివిడిగా జీవించడం కానీ జరుగుతుంది. లేదా ఈ సమయంలో ఈమెకు వైధవ్యం సంప్రాప్తించవచ్చు. అయితే కుజదోషం ఉన్న స్త్రీకి కుజదోషం ఉన్న పురుషుడితో వివాహం జరిగితే కుజదోషం తొలగిపోతుందని కూడా పరాశర మహర్షి చెప్పడం జరిగింది. అసలు కుజదోషం ఉన్న వ్యక్తికి ఇంకొక కుజదోషం ఉన్న వ్యక్తినే ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలి? జ్యోతిష్య శాస్త్రంలో కుజగ్రహమునకు విశేషమైన స్థానం ఉంది. కుజుడు మానవ శరీరంలోని రక్తానికి అధిపతి. కుజబలం లేని జాతకం రాణించదని శాస్త్రవచనం ఉంది. మానవులకు పరాక్రమాన్ని ధైర్య సాహసాలని ప్రత్యేకించి స్త్రీ పురుషులకు పరస్పర ఆకర్షణ ఇవ్వగల కారకత్వములు ఈ గ్రహానికి మాత్రమే చెప్పబడి ఉన్నాయి. అందుచేత జాతకంలో కుజబలం ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ముందుగా మనం కుజుని స్వరూప స్వభావాలు పరిశీలించాలి. కుజగ్రహానికి అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. చక్రంలో మొదటిదైన మేషరాశి, 8వది అయిన వృశ్చిక రాశికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాలపురుషుని అవయవ భాగంలో మేషరాశి శిరోభాగమునకు వృశ్చిక రాశి జననాంగాలకు కారకత్వం వహిస్తుంటుంది. అంటే కుజుడు మానవ జీవితంలోని అతి ముఖ్యమైనదైన వివాహ వ్యవస్థపై తన ప్రభావాన్ని కలిగి ఉంటాడని విషయం మనకి అర్థమవుతోంది. ఒకరి జాతకంలో కుజదోషం ఉన్నప్పుడు వారికి కుజదశ జరుగుతున్నట్లయితే కుజ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వారి శరీర స్థితి వేడిగా ఉండడం జరుగుతుంది. అందువల్ల వారికి శారీరక కోరికలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు అర్థమయ్యేలాగా వివరిస్తాను. ఒక వ్యక్తికి ఆకలి ఎక్కువగా ఉంది అనుకోండి. ఆకలి ఎక్కువగా ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడం మానేసి ఒక చాక్లెట్ ఇచ్చి సరిపెట్టుకో అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఆ కుజుడి ప్రభావం ఉన్న వ్యక్తికి తన శారీరక కోరిక ఎంత బలంగా ఉంటుందో అంతే బలం కలిగిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయటం వల్ల రెండూ సమాన స్థితిలో ఉంటాయి. కాబట్టి వారిద్దరి మధ్య ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మానసిక ప్రశాంతతతోటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పడం జరిగింది. కాని పక్షంలో ఒకరికి కుజుడి ప్రభావం ఎక్కువగా ఉండి మరొకరికి కుజుడి ప్రభావం లేని పక్షంలో వారికి కుజదశ సమయం వచ్చినప్పటికీ ఆ కుజుడు ప్రభావం పెరిగి వీరిద్దరి మధ్యలో శారీరక సంబంధాల్లో సరైన అవగాహన కుదరక గొడవలు పడడం మొదలు పెడతారు. అయితే ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి చక్కటి పరిహారం అద్భుతమైన తంత్రం ఒకటి చెప్పబడింది. కుజుడు ఇలా ఒక జాతకంలో చెడు స్థానంలో ఉండటం వలన వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకున్నాం కనుక కుజదోషం నుండి పెళ్లి కాని వధువరులు లేదా పెళ్లైన భార్యాభర్తలు కానీ ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి
చక్కటి పరిహారం అద్భుతమైన తంత్రం ఒకటి చెప్పబడింది. అద్భుతమైన ఈ పరిహారం చేసుకుని సుఖవంతమైన జీవితాన్ని అనుభవించండి. శ్రీ కాత్యాయని మహామంత్రం. పరమశివుని పత్ని అవటం కోసం పార్వతీదేవి ఈ మంత్రాన్ని తొలిసారిగా పూజించినట్లుగా తెలుస్తోంది. అనేక గ్రహ దోషాల వల్ల, సర్వ దోషాల వల్ల వివాహాలు కాని కన్యలు లేదా పురుషులు చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కాత్యాయని మహాయంత్రమును మంత్రముతో పూజించినట్లయితే అతి త్వరలో వారికి వివాహయోగం కలుగుటయే కాక చక్కటి సంతానము, సకల సంపదలు లభిస్తాయని పురాణ గ్రంథాలలో చెప్పబడి ఉన్నది. శీఘ్ర వివాహయోగం కలిగించు ఈ మహత్తరమైన శ్రీ కాత్యాయని మహాయంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసి ఎరుపు రంగు చీరను లేదా ఎరుపు రంగు పంచ ధరించి ఆపై డిస్ప్లేలో ఇచ్చిన కాత్యాయని మంత్రముతో పూజించాలి. ఈ యంత్రమును మంత్రమును ఒక గురువు ద్వారా స్వీకరించాలి. పై మంత్రాన్ని జపిస్తూ యంత్రంపై ఎర్రని పూలు లేదా కుంకుమ అక్షంతలు వేయాలి. రోజుకి 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ యంత్రాన్ని పూజించాలి. ఆవు నేతితో దీపారాధన యంత్రం ముందు వెలిగించాలి. పటికి బెల్లం ఈ యంత్రానికి నైవేద్యంగా ఉంచి పూజ అయిన తర్వాత ఆ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా 40 రోజుల పాటు ఈ యంత్రాన్ని పూజించిన వారికి కుజదోష నివారణ జరిగి ఆ అమ్మవారి అనుగ్రహంతో అనుకూలమైన జీవిత భాగస్వామి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు.